బలగం ఫేమ్ మొగలయ్య కుమరమ్మ దంపతులకు కేసీఆర్ సర్కార్ అండగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ కుటుంబానికి దళిత బంధు స్కీమ్ను మంజూరు చేశారు. ఇందులో భాగంగా వచ్చిన కారును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బోయినపల్లి వినోద్ కుమార్లు ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కారు నడుపుకోవడం ద్వారా వచ్చే ఆదాయంతో మంచిగా బతకాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. తమ ఆర్థిక పరిస్థితి చూసి కేసీఆర్ సర్కార్ అండగా నిలవడంపై మొగిలయ్య కుమరమ్మ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశంలో ఎక్కడా లేని విధంగా కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా అణగారిన వర్గాలైన ఈ దళిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి, దళితుల్ని ధనవంతుల్ని చేయాలని ఒక దళిత బంధు కార్యక్రమం తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్టుగా ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని పైప్ లైన్ ప్రాజెక్టుగా ఒక మండలాన్ని ఎన్నుకొని ప్రతి గ్రామానికి 100 యూనిట్లు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా అమలు పరుచుకొని అనేక మంది లబ్ధిదారులు ఆదాయం సంపాదిస్తున్న తరుణంలో మరి గాయకుడు మరి బలగం సినిమాలో మొగిలయ్య గారు కుమరమ్మ గారు ఒక చక్కటి పాట ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మనసును దోసుకున్న గాయకులు ఆ దళిత బిడ్డలకు మరి ఆర్థికంగా ఎదిగించడం కోసం ప్రభుత్వ పరంగా దళిత బంధు కార్యక్రమంలో దళిత బంధు ఇవ్వాలని ఈరోజు కారు వారికి అందించడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ మంత్రివర్యులు దయాకర్రావు గారు, గౌరవ ప్లానింగ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు, మా స్థానిక శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మరి మా బుడిగ జంగాల నాయకులు యాదగిరి గారు, అదేవిధంగా జగదీశ్వర్ గారు, మరి సీనియర్ పెద్దలందరికీ నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.